ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మూడు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ మూడు కేసుల్లో టోటల్గా 13 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజున 10 మందిని అరెస్ట్ చేశాం ఈ మూడు కేసుల్లో. ఇది మెయిన్గా ఇప్పుడు ఏదైతే ఈ కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి రెమ్డెసివిర్ అనే ఇంజెక్షను ఈ కోవిడ్లో ఈ కోవిడ్ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్గా మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో చాలా డిమాండ్ ఉన్నటువంటి ఇంజెక్షన్ కాబట్టి దీన్ని బ్లాక్ మార్కెట్ చేస్తూ కొంతమంది హాస్పిటల్ స్టాఫ్ కానివ్వండి, మెడికల్ షాపులో పనిచేసే వాళ్ళు కానివ్వండి, తర్వాత బయట దరారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ ఇంజెక్షన్స్ని పేషెంట్స్కి దారి తప్పించి ఆ పేషెంట్స్కి 1 or 2 ఇంజెక్షన్స్ ఇచ్చి రిమైనింగ్ డెత్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగా చూపిస్తూ కొన్ని ఇంజెక్షన్ సైడ్ లైన్ చేసి అవి బయట మార్కెట్లో వేరే వాళ్ళ ద్వారా అధిక రేటుకి అమ్మడం అనేది ఐడెంటిఫై చేసి వాటిపై నిఘా ఉంచి పోలీసు వారు మూడు టీమ్స్ కింద 2 టౌన్ పోలీస్తో ఆపరేషన్ ప్లాన్ చేసి 3 టీమ్స్ కింద ఫామ్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో భాగంగా మన దగ్గర అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు రాయల వెంకటలక్ష్మి, వైఫ్ ఆఫ్ అశోక్ 31 ఇయర్స్, కుమ్మరేవు ఏలూరు, గోగులమూడి అశోక్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు 32, కుమ్మరేవు ఏలూరు, విష్ణు సాయి కుమార్ సన్ ఆఫ్ రాంబాబు కొత్తపేట, ఏకాంబరేశ్వరరావు అలియాస్ బాబీ సన్ ఆఫ్ శ్రీనివాసరావు కపిలేశ్వరపురం కృష్ణా జిల్లా, గుమ్మల సాయిబాబు సన్ ఆఫ్ లక్ష్మీనారాయణ చింతలపూడి, గండపల్లి సుబ్బారావు సన్ ఆఫ్ కృష్ణ సత్రంపాడు, నారాయణ సాయి మోహన్ సన్ ఆఫ్ శ్రీనివాస్ దొండపాడు, ముక్కాల సుధీర్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు అశోక్ నగర్, బొమ్మకంటి రవి బ్రాహ్మయ్య సోమరప్పాడు లావణ్య ఏలూరు, వీరందరూ కూడా ఇప్పుడు అదుపులో ఉండి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరే కాకుండా ఒక 3 వ్యక్తులు ఇంకా ఐడెంటిఫై అయి ఉన్నారు, వారి గురించి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేసిన జరిగింది. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్లో డెప్త్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇది వీరి దగ్గర నుంచి 13 రెమ్డెసివిర్ వైల్స్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. వాటిలో 3 హెట్రో కంపెనీకి చెందినవి, మిగిలిన 10 కూడా ఈ మైలాన్ కంపెనీకి చెందినటువంటి రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు. వీటితో పాటు వారి దగ్గర నుంచి ఒక 40,000 రూపాయలు నగదు, అదేవిధంగా 3 మోటార్ సైకిల్స్ని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. జనరల్గా 3,500 గవర్నమెంట్ రేట్ వరకు ఉంటే వీళ్ళు కనీసం వాళ్ళు బ్లాక్లో వాళ్ళకి అందినంత వరకు దోసుకుంటున్నారు, అది కొన్ని లక్షల రూపాయల వరకు కూడా పోయింది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 53 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, 3 ఆఫ్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఈ చీటింగ్. దీనివల్ల అది అప్లికేబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు పోతే దీన్ని బ్లాక్ అమ్ముకుంటున్నారు కదా, దీన్ని డైవర్ట్ చేసి బ్లాక్ అమ్ముకున్నారు. ఇది ఆడిట్ లో రాంగ్ గా చూపిస్తారు, రికార్డులు తారుమారు చేస్తారు, ఉన్నటువంటి అడ్వాంటేజ్ తీసుకొని మారుస్తారు. దానికి స్పెసిఫిక్ కేసులో ఇన్వెస్టిగేషన్ లో డీప్ గా వెళ్ళి రికార్డు పరంగా కేసు బై కేసు వెళ్తే దాని ప్రకారం వస్తుంది, దాని ప్రకారం వెళ్తాం. ఇప్పుడు చదివిన పేర్లే మీకు ఆల్రెడీ ప్రశ్న ఒకటి ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు రాయల వెంకటలక్ష్మి, బ్రాహ్మణ నాయి బ్రాహ్మణ్ కుమ్మరేవు ఏలూరు, అలాగే లావణ్య స్టాఫ్ నర్స్ ఏలూరు ఇద్దరు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన చాలా ఉంది ఇందులో, అందుకే చెప్పాను డెప్త్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అది ఇంకా నిర్ధారణ లేదు, మనం సీజ్ చేసిన వరకు మేము మీకు చూపించినాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఏ విధంగా ఉంది, కేసు షీట్లు బట్టి లోపలికి వెళ్తాం, బ్యాచ్ నెంబర్ బట్టి ఎక్కడ నుంచి సోర్స్ అనేది కూడా వెళ్తాం. కూడా ఒక మనకేంటంటే ఒక పేషెంట్స్ చాలా ఎంతో మంది ప్రాణం పోయే పరిస్థితుల్లో రెమ్డెసివిర్ గురించి స్టాక్ లేకుండా ఉండే పరిస్థితికి వచ్చేస్తుంది. దాన్ని ఈ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే వీళ్ళు ఈ యాక్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా గమనించి వాళ్ళు కేర్ తీసుకోవాలి. అంటే చట్టాన్ని ఉల్లంఘించి లేకపోతే రూల్ పొజిషన్ని ఇది చేసి డైవర్ట్ చేసి చేస్తే ఖచ్చితంగా అఫెన్స్ జరిగినట్టే, అఫెన్స్ నిర్ధారణ పడితే ఖచ్చితంగా శిక్ష అర్హులు అవుతారు.